వెల్కమ్ టు సుమన్ టీవీ. మధురవనం ప్రాజెక్ట్ లాంచ్ ఘనంగా జరుపుకున్నాము. సో దీని గురించి విశేషాలు మనతో పంచుకోవడానికి ఇవాళ మనతో 46acres.com MD అండ్ CEO సంతోష్ కుమార్ అడప్పు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రాజెక్ట్ వివరాలు మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. యా, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న మధురవనం ప్రాజెక్ట్ అరౌండ్ 200 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్లాండ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో మనము బేసికల్గా 121 square acres మొదలుకొని 2 గుంటలు 3 గుంటలు లేదా 5 గుంటలు లేదా 10 గుంటలు భూములు ఇస్తున్నాము. సో 121 square అంటే 1 గుంట. సో ఇందులో చిన్న సామాన్య మధ్యతరగతి నుంచి హై ఎండ్ పీపుల్ వాళ్ళకు కూడా ఫామ్ ల్యాండ్తో పాటు మల్టిపుల్ బెనిఫిట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గజం భూమి కేవలం 5000 రూపీస్తో లాంచ్ చేసాము. అంటే గుంట భూమి 6 లక్షలు, 2 గుంటల భూమి ఉంటే 12 లక్షలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ల్యాండ్ లో కాటేజ్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ లాంచ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ప్రెసెంట్ మనం ఈ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి చాలా తక్కువ ప్రైస్. అండ్ దీంట్లో మనం స్పెషల్ ఇస్తుంది ఏంటంటే, ఒక గుంట భూమి కొనుక్కున్న కస్టమర్కి మనము ఆ గుంట భూమి మనం లీజ్ తీసుకుని నెలకు 10,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము. మరి ఒక్కసారి ఈ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ ఏంటో, డెవలప్మెంట్స్ ఏంటో, ఏమేమి ఉన్నాయి? సో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనం డెవలప్మెంట్ చూసినట్టయితే, ఒక జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కేవలం 5 మినిట్స్ జర్నీలో మనకు ఈవెన్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంది. అండ్ సేమ్ 5 మినిట్స్ జర్నీలో ఆలేరు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, అండ్ ఆ ఆలేరుకి వెళ్ళే దారిలో జస్ట్ 2 మినిట్స్ జర్నీలో మనకు కొదనపాకలో జైన్ టెంపుల్ ఉంది. అండ్ మరొక వైపు మనకు సేమ్ 5 మినిట్స్ జర్నీలో మనకు పెంబర్తి రైల్వే స్టేషన్, పెంబర్తి టౌన్ ఉంది. మరి ఇక్కడ పర్చేస్ చేసిన కస్టమర్స్కి ఇచ్చే అమ్యూనిటీస్ ఏమున్నాయంట? అమ్యూనిటీస్ డిస్కస్ చేయముందు అసలు ఫస్ట్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్దాము. సో ఇక్కడ ప్రాజెక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ల్యాండ్ వెల్ అప్రిషియేట్ అవుతుంది. తెలంగాణ ప్రాంతానికి నడి బొడ్డున ఉన్నటువంటి ఒక మేజర్ టౌన్ ఆలేరు జనగాం మధ్యలో ఉన్నటువంటి ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీంట్లో మనకు ఫ్యూచర్లో ల్యాండ్ వెల్ అప్రిషియేట్ అవుతుంది. అండ్ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం ఇందులో ప్లాంటేషన్ చేస్తున్నాము, ఫ్రూట్ ప్లాంటేషన్ అండ్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం. వాటి మీద వచ్చి రిటర్న్స్ మనం 50% మనం కస్టమర్కి రిటర్న్ ఇస్తున్నాము. అండ్ మూడోదిలో మనం ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. 4 acres రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. 1 acre డెడికేటెడ్ టు రోజ్ గార్డెన్, 1 acre గోశాల, అండ్ ఒక 1 acre మనము క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్తో, అన్ని ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో, స్విమ్మింగ్ పూల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ, దాంతోపాటు ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనము రైతు బంధు అండ్ రైతు బీమా ఇస్తున్నాము. సో 5 lakh rupees రైతు బీమా ఇస్తున్నాము. ఇక్కడ మేజర్గా మనం డిస్కస్ చేస్తే 5 benefits ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి మనకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. అండ్ రెండవది వచ్చేసి, సో ప్రతి ల్యాండ్లో మనం కమర్షియల్ ప్లాంటేజ్ చేస్తాం, దానిలో 50% మనం రిటర్న్స్ ఇస్తాము. మూడోది రిసార్ట్ల మెంబర్షిప్ ఇస్తున్నాము, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఒకవేళ ల్యాండ్ నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా కన్వర్షన్ చేసి దాన్ని మనం ఇల్లు కట్టుకునే విధంగా మనం కన్వర్ట్ చేసిస్తున్నాం కాబట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఇక్కడ చూస్తున్న ప్రాజెక్ట్ మనం తీసుకున్నట్లయితే వరంగల్ హైవేకి దగ్గరలో ఉంది అని చెప్పుకొచ్చాము. అంటే హైదరాబాద్ సిటీ నుంచి సో ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది, ఆల్మోస్ట్ 1 to 1.5 hour జర్నీ అని చాలా మంది అంటూ ఉన్నారు. మరి వాళ్ళకి మీరు చెప్పే రీజన్ ఏంటి? ఇదేం తెలంగాణకి అవుట్స్కర్ట్స్ బార్డర్స్ కాదు, తెలంగాణ సెంటర్ పాయింట్. మీరు తెలంగాణ జియోగ్రఫీల మ్యాప్ తీసుకుంటే అన్ని జిల్లాలకు మధ్యలో ఉండేదే ఆలేరు జనగాం జిల్లా. మీకు ఒకవైపు హైదరాబాద్, ఒకవైపు వరంగల్, ఇంకోవైపు సిద్దిపేట అండ్ సూర్యాపేట, 4 major towns మధ్యలో ఈ సిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన దగ్గరలో యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది. తెలంగాణ తిరుపతి లాగా ప్రసిద్ధి గాంచిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రము. పిల్లల భవిష్యత్తు కోసం కానీ, ల్యాండ్ అప్రిషియేషన్ కోసం నేను ఇక్కడ ఉండి హైదరాబాద్ జాబ్ చేస్తాననుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాటి భూమి రిజిస్ట్రేషన్స్ లో ఏమన్నా అవకతవకలు ఉండొచ్చా అనే ఒక చిన్న అనుమానం అయితే ఉంటుంది. మరి దీనికి మీరు చెప్పే సమాధానం ఏమి? చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట, ఈ మధ్యకాలంలో మనకు భూములు అవకతవకలు అయిపోతాయి, మ్యానిపులేట్ చేస్తారని. సో ఇప్పుడు మనం అమ్ముతున్న భూమి ఏదైతుందో మనము ధరణి ద్వారా MRO ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. దీనికి మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేస్తాము. అంటే మన రైతు అమ్మే వాళ్ళు పెట్టిన భూమి ఉంటేనే మనకు స్లాట్ బుక్ అవుతుంది. అంటే జెన్యున్గా మా భూమి మేము కస్టమర్ రిజిస్ట్రేషన్ చేస్తాము. లేదా మనం ఎట్లా కూడా మాన్యువల్ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి ఏ సర్వే నెంబర్లు మ్యానిపులేట్ చేయడం లేదు. ఇది అంత కంప్యూటర్ డిఫైన్డ్ ఫార్మాట్లో అమ్మే వాళ్ళ డీటెయిల్స్, కొనే వాళ్ళ డీటెయిల్స్, జిల్లా, మండలము, ఊరు, సర్వే నెంబరు, ఎన్ని గుండలు అని చెప్పి ఎంట్రీ చేస్తే అదే ఫ్రీ డిఫైన్డ్ ఫార్మాట్ వస్తుంది. ఎవరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. మనం డబ్బులు చాలని పే చేస్తే రేపు రిజిస్ట్రేషన్ అయ్యే రోజు మా అకౌంట్లోంచి భూమి గుంటలు కట్ అయిపోయి, గుంటల భూమి కట్ అయిపోయి కొనుక్కునే వాళ్ళకు యాడ్ అయిపోతుంది. అంటే అంత సింపుల్గా మనకు భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆయన మనకి ఇప్పుడు MRO ఆఫీస్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి దేవన్లో సింగిల్ స్టెప్లో మీకు సింగిల్ రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ అవుతుంది అండ్ పాస్బుక్ జనరేట్ అవుతుంది. కాబట్టి లీగల్గా, ఎథికల్గా ఇది మంచి జెన్యున్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చెప్పొచ్చు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ భూమి కొనుక్కోవాలని ఇంకా భయపడుతున్నాం, ఫామ్లాండ్ అంటే భయం అనుకునే వాళ్ళకి, మనం ఈ భూమిని 121 గజాలు అంటే గుంట భూమిని 121 గజాలు కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ రోజు 4 కన్వర్షన్ కట్టి మరి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి సందేహం అవసరం లేదు.